స్వతంత్ర సమరయోధులు గెడ్డం సన్యాసిరావు, నెల్లిమర్ల విజయ రామారావు, తోట చిట్టబ్బాయి ఈ ముగ్గురు పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో జన్మించడం ఎంతో గర్వకారణంగా ఉందని, అలాగే గుంటపల్లిలో తప్ప ఏ గ్రామంలో కూడా ముగ్గురు స్వతంత్ర సమరయోధులు ఉన్నా దాఖలాలు లేవని తోట నగేష్ అన్నారు. స్వతంత్ర సమరయోధుల కుటుంబాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్ సన్మానించారు. అలాగే నరేంద్ర మోడీ పిలుపు మేరకు యువ సంఘర్షణ యాత్ర ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా స్థానిక గౌతమ్ సెంటర్ నుండి తరలివచ్చి స్వతంత్ర సమరయోధుల శ్రీ గెడ్డం సన్యాసిరావు, సతీమణి, కృష్ణవేణికి సన్మానం చేశారు. అదేవిధంగా మరొక స్వతంత్ర సమరయోధులు నెల్లిమర్ల విజయ రామారావు కుమార్తె రమణమ్మకు మెమోంటో మించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ పాకలపాటి రవిరాజు, న్యూ హోప్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మంచా మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు జన్మించిన గ్రామం గుంటపల్లి. గుంటపల్లిలో ముగ్గురు జైలుకి వెళ్ళారు. ఒకళ్ళు గెడ్డం సన్యాసిరావు గారు, నెల్లిమల్ల విజయ రామారావు గారు, తోట చింటబ్బాయి గారు. ఏంటి, ఏ గ్రామంలో కూడా ముగ్గురు స్వాతంత్ర సమరయోధులు ఉన్న దాఖలా లేదో మాకు తెలుసున్నది. ఈ జిల్లాలో ఎక్కడా లేదు. మరి ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కాకుండా ల్యాండ్ సీలింగ్ పెట్టినప్పుడు మనిషికి ఎంత భూమి ఉండాలంటే స్వచ్ఛందంగా సుమారు 60 ఎకరాలు భూమి ఇచ్చిన ఘనత గెడ్డం సన్యాసిరావు గారిని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఆంధీవే వెళ్తా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మా మకం దగ్గరకు వస్తాయి, మేము చిన్న కురవలమే. ఆ రోజు చెన్నారెడ్డి గారు ఏంటి నీకు ఏమైనా పని ఉన్నదని అడిగితే నాకు పని ఏమి లేదు, నేను 60 ఎకరాలు భూమి ఇచ్చాను, తీసుకొని పట్టాలు ఇవ్వటం లేదు గవర్నమెంట్ అని చెప్తే ఒరే నువ్వేట్రా ఎవడన్నా భూములు ఆఫ్ చేసుకుంటారు, నువ్వేటి మళ్ళీ పట్టాలు ఇమ్మన్నావు అని చెప్పి తిట్టడం కూడా జరిగింది. అంటే అంతటి వ్యక్తి, భూ సంస్కరణ అమలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ రాష్ట్రంలో గెడ్డం సన్యాసిరావు గారు. అదేవిధంగా మరి ఆయన సర్వోదయ నాయకుడు, ప్రపంచ జీవజ్ఞాన మహాసంఘానికి ఉపాధ్యక్షుడు. మరి అటువంటి వ్యక్తి మరి మాకు చింతాది గారు, ఆయన మీ అందరికీ కూడా తెలుసు. ఆయన వారసత్వంలోనే మేము కూడా రాజకీయం చేయడం, గడ్డ బుజ్జి గారు కానీ మేము కానీ రాజకీయం చేస్తున్నామంటే ఆయన ఎలమజ్జలు కాన్సరిసి మొట్టమొదటిగా ఎనానమస్గా ఉన్న ఎమ్మెల్యే ఈయన. రాజీ ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్లో రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే రేస్ కోర్సులు పెట్టారు అప్పుడు ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్లో. రేస్ అంటే అది జోదం అన్నమాట. రేస్ కోర్సులు పెట్టినందుకు నిరసనగా రాజీనామా చేసిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి గెడ్డం సన్యాసిరావు గారిని సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ మోడీ గారి పిలుపు మేరకు మరి ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలందరినీ కూడా కలుసుకుని వాళ్ళకి సన్మానం చేయమని పిలుపు ఇవ్వడం, మొన్ననే ఈ మధ్యన మీరు చూసి ఉంటారు అల్లూరి సీతారామరాజు కుటుంబాన్ని అంతా కూడా గౌరవించుకుని దేవాలయం ఏ విధంగా భారతదేశం అంతా కూడా 75 సంవత్సరాలు అవిన సందర్భంలో ఈ కార్యక్రమం చేయడం, మరి అందులో భాగంగా ఈరోజు యాక్చువల్గా అయితే 100 బైక్ ర్యాలీ వస్తున్నాయి. అది లేట్ అయిపోయింది వర్షం కారణం వల్ల, మేము ఈ కార్యక్రమం అంతా మళ్ళీ మా అమ్మమ్మకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ముఖ్యంగా ఆ కుటుంబాన్ని ముఖ్యంగా ప్రజలు కానీ ఏంటి సత్కరించవలన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి రవిరాజు గారు కానీ మేము కానీ మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈవేళ ఆయన సన్మానించుకునే అదృష్టం మా అందరికి కూడా కల్పించినందుకు
భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఇచ్చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఆయన ఎప్పుడు ఎవరైతే సైనికులు మన ఇవాళ స్వాతంత్రం మనము అనుభవిస్తున్నామో అంటే దాని వెనకాతల ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతో మంది కష్టం ఉందండి. అలాంటి వ్యక్తులలో మహోన్న వ్యక్తి అయినటువంటి ఇవాళ గడ్డం సన్యాసరావు గారిని కలవడం అనేది, అంటే లైక్ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మగారిని సన్మానించుకోవడం అనేది నిజంగా మా జన్మ అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి ఆపర్చునిటీ కనిపించినటువంటి మన తోట నగేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.